ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నా దగ్గర మిత్రులు ప్రతి ఊరు నుంచి దాదాపు ఒక 50 నుంచి 100 మంది నా సైనికులు తోనందర్తోని ఈ 5-6 రోజులు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయం ఏందంటే వాళ్ళందరూ కూడా హుజరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే మనము టిఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందే అని మా హుజరాబాద్ ప్రజలు మరియు నా దగ్గరి మిత్రులందరూ కూడా సలహా ఇవ్వడంతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు మధ్యాహ్నం 1 గంటకి సీఎం గారి సమక్షంలో రేపు టిఆర్ఎస్ పార్టీలో నేను చేరబోతా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి నా అభిమానులకు గాని నా సైనికులందరికీ ఈ వేదిక మీదకి మీద నుంచి పిలిపిస్తా ఉన్నాను రేపు 1 గంట వరకు మీరందరూ కూడా హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి పెద్దెత్తున చేరుకోవాలని చెప్పి నా కార్యకర్తలకు నా దగ్గర మిత్రులకు విల్వేశర్లకు హుజరాబాద్ ప్రజల్లో ఉన్న అందరిని కూడా రమ్మని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇంకోటి ఏందంటే ఇవాల కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎల్ఎండి ద్వారా నీళ్లు తోని రైతులందరూ కూడా సంతోషంగా ఉండరు తాతలు అవ్వలు పెన్షన్లతో చాలా సంతోషంగా ఉన్నారు యువకులు పెళ్లి చేసుకున్న వాళ్ళు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఇవన్నిటితోని కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు హుజరాబాద్ నుంచి దళిత బంధు లాంచ్ చేయడం కూడా మాకు చాలా సంతోషం దీనికి పైలట్ ప్రాజెక్ట్ గా హుజరాబాద్ ని ఎంచుకోవడము ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా మా హుజరాబాద్ ప్రాంత దళిత తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు హుజరాబాద్ లోనే ఎనికట రైతు బంధు కూడా హుజరాబాద్ నుంచే లాంచ్ అయింది ఇవాళ రైతు బంధు కూడా ప్రతి ఒక్క రైతుకి అందడం కూడా చాలా సంతోషకరం ఇవన్నిటితో పాటు మా ప్రాంతంలో అభివృద్ధి కావాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈటల రాజేందర్ గారు గత 7.5 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యునిగా ఉండి 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి 18 ఏళ్ల నుంచి శాసనసభ్యునిగా ఉండి ఆ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు చేసుకోలేదు తను మంత్రిగా ఉన్నప్పుడు సీఎం తర్వాత నంబర్ 2 చను ఏదైతే తనకి ఇచ్చిండో సీఎం గారు నీ ప్రాంత ప్రజల్ని నీ ఏరియాని డెవలప్మెంట్ చేసుకోమని చెప్పి ఇచ్చినప్పటికీ వీళ్ళు డెవలప్మెంట్ చేయకుండా ఈటల రాజేందర్ గారు మా ప్రాంత ప్రజల్ని పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగత డెవలప్మెంట్ చేసుకున్నాడు తప్పితే మా ప్రాంతాన్ని ఏ ఒక్కరికి కూడా డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే కోరుతా ఉన్నాను హుజరాబాద్ ప్రజల్లారా మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈటల రాజేందర్ గారు ఏ ఒక్క ప్రజల సమస్య కోసము రాజీనామా చేయలేదు ఆయన కేవలం ఆయన వ్యక్తిగత ఆరోపణలు వచ్చిన తర్వాతనే రాజీనామా చేసిండు ఆయన రాజీనామా చేసిండు ఆత్మ గౌరవం అంటుండు రాజేందర్ అన్న 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా నువ్వే ఉన్నావు
మన ప్రాంతంలో ఏం డెవలప్మెంట్ చేసినావు, నీకు మళ్ళొక్కసారి ఓటు దేనికి వేయాలి? నీ ఆత్మ గౌరవం కాదిది, మా హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవం, హుజూరాబాద్ ప్రజల డెవలప్మెంట్ కోసం ఈసారి ఓటు వేయబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లారా, అందరు కూడా ఒకటి ఆలోచన చేయండి. ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన వ్యక్తిగత లాభం, తప్పితే మీకు ఏమీ లాభం ఉండదు. కానీ మనం అక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే, కేసీఆర్ గారిని గెలిపిస్తే, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ముస్లింలు అందరు కూడా, అన్ని ప్రాంత వర్గాలు ఓసీలు అందరు కూడా మనకి లాభం అవుతుంది. నేను కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇవాళ కౌశిక్ రెడ్డి చేయబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం బట్టి, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దళిత బంధు అనేది లాంచ్ ఇవాళ హుజూరాబాద్ నుంచి చేయడం ముఖ్యమంత్రి గారు ప్రతి దళితునికి ఇవాళ లాభం అవుతుందని కౌశిక్ అనే నిర్ణయం తీసుకోండు. ఇవాళ హుజూరాబాద్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు ఏది ఉంటే అది ఇవాళ డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను మీ పక్షాన తీసుకున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా మన ప్రాంతాన్ని ఒక ఈ రాష్ట్రంలోనే ఒక అద్దం లెక్క, ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క తయారు చేసుకుందామని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారికి మీరు 18 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చారు, 7.5 సంవత్సరాలుగా మంత్రిగా అవకాశం ఇచ్చారు, కానీ ఆయన ఏమి డెవలప్మెంట్ చేసిండు అనేది మీరే ఆలోచన చేయండి. నేను కోరుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీకి అని కోరుతా ఉన్నా. నేను అడిగేది కేవలం 2 సంవత్సరాల కోసం అడుగుతా ఉన్నా, ఒక్క అవకాశం ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీకి. ఈ 2 సంవత్సరాల ఇట్లా మేము చెప్పిన మాటలు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన మాటలకి ఇట్లా డెవలప్మెంట్ చేయకపోతే 2023లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పి నేనే బహిరంగంగా బయట సాక్షిగా చెప్తా ఉన్నా. 2 సంవత్సరాలు మేము అడిగేది, 2 సంవత్సరాలు హుజూరాబాద్ ప్రాంత ప్రజల్ని కోరుతా ఉన్నారు. 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూడండి టీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధి అంటే ఏందో కేసీఆర్ గారు మనకి చూపిస్తారు. మేము అభివృద్ధి చేయకపోతే ఈ 2 సంవత్సరాల 23లో టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ ప్రాంతంలో మీరు ఓటు వేయకండి. మనం ఎందుకు నష్టపోవాలి రాజేందర్ వ్యక్తిగత కోసము? మన ప్రాంత ప్రజలు ఎందుకు నష్టపోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఒక మంచి అవకాశం మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి, ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇవాళ ప్రతి దళిత కుటుంబం ఉన్న హుజూరాబాద్లో ఉన్న 35,000 దళితులు అందరికీ కూడా దీంతో పెద్ద ఎత్తున లాభం రాబోతుంది. ఇది కేవలం కేసీఆర్ గారు చేయబడని చెప్తున్నా, దీనివల్ల ప్రతి దళితులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి ప్రతి బీసీకి హామీ ఇస్తా ఉన్నాను. అదే ముదిరాజులు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌర్జు కావచ్చు, వంగలు కావచ్చు, సాకలు కావచ్చు, వడ్డరులు కావచ్చు, హౌసర్లు కావచ్చు, ఇంకా ఏ ప్రాంతంలో ఉన్న బీసీ వర్గాలు ఎవరున్నా కావచ్చు, మీ అందరికీ కూడా ఈటల రాజేందర్ గారు 2018లో నన్ను ఓడగొట్టడానికి మీకు లోన్ ఇస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసిండే మీకు ఇచ్చి, ప్రతి బీసీ వాళ్ళకి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల ప్రతి బీసీ కుటుంబాలకి అందరికీ కూడా కేసీఆర్ గారి పక్షాన నేను కొట్లాడి మీ అందరికీ కూడా లోన్ ఏవైతే రాజేందర్ మిమ్మల్ని మోసం చేసి ఓదేయించుకుంటో వాళ్ళ ప్రతి బీసీ వర్గాలకి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళందరికీ కూడా ఇవాళ లోన్లు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది. ఈటల రాజేందర్ గారు ప్రతి బీసీలకి చెప్తే చేస్తా అని చెప్పి ఏమి చేయలేదు కాబట్టి ప్రతి బీసీలో ఉన్న ప్రతి కుటుంబాలు కూడా మొదటిగా ఈటల రాజేందర్ గారు ఓసీ ఫీలింగ్ ఉన్న తప్పే బీసీ ఫీలింగ్ ఎక్కడ కూడా ఏ బీసీకి న్యాయం చేయలేదు అని చెప్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి హుజూరాబాద్ ప్రాంత ప్రజలారా, ఒక్కటే ఒక్క అవకాశం టీఆర్ఎస్.
అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు సొంతగా తనే పనిచేసి ఆ ప్రాంతంని ఇవాళ కాన్స్టిట్యూన్సీ, ఒక హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కాబోతుంది అని చెప్పి హుజూరాబాద్ ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. దాంతో పాటు సరే ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలుగు తీసుకుంటా ఉన్నాను. మీకు క్లియర్గా చెప్పిన ఒక్క అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వమని, క్లియర్గా చెప్పిన ఒక అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వమని చెప్పిన తీసుకుంటున్నా చెప్పిన రేపు నరసింహారు ఈ నిర్ణయం నరసింహారు ఈ మీకు క్లియర్గా చెప్పిన నేను ఆ పార్టీలో చేరడానికి కారణం మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు వాళ్ళ నిర్ణయం మన ప్రాంతం అభివృద్ధి అయితే మీరు వెళ్ళకపోతే అంటే నేను రేపు సీఎం సమక్షంలో జాయిన్ అయినప్పుడు తెల్లారి నుంచి అభివృద్ధి తప్పకుండా అయితే మీరు చూస్తారు ఆ డిఫరెన్స్. నరసింహ గారు 18 సంవత్సరాల అవకాశం ఇచ్చారు అందరికి ఇచ్చాను కేసీఆర్ గారు మీకు ప్రెస్ మీట్ ఇద్దరు ముందుకి 18 సంవత్సరాలు ఒక శాసనసభ్యులుగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. 7.5 సంవత్సరాలు కీలక పోర్ట్ఫోలియో ఉండడానికి అవకాశం ఇచ్చారు. డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత రాజేందర్ కాదా? నంబర్ 2 పొజిషన్ ఇచ్చిన ఈటల రాజేందర్కి ఎందుకు డెవలప్మెంట్ చేయాలి మా ప్రాంతం అని అడుగుతున్నా. మా ప్రాంతంలో డెవలప్మెంట్ చేయకుండా ఆయన వ్యక్తిగత డెవలప్మెంట్ అయిన తప్పితే మా ప్రాంత ప్రజలకు ఏ డెవలప్మెంట్ ఈటల రాజేందర్ గారు చేయలే. కాబట్టి ఇవాళ తప్పకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా డెవలప్మెంట్ చేసి మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన అభివృద్ధి నిధులు ఇవ్వకపోవడం ఏంటి? ఆయనే ఆర్థిక శాఖ మంత్రి, నిధులునే ఆయన దగ్గర ఆయనకు ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇచ్చుకోవాలి. మీకు మొన్ననే చెప్పిన అది పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దానికంటే పెద్ద సబ్జెక్ట్ ఉన్నాయి, ఇంకా అది పెద్ద అవసరం లేదు అశోక్. ఒక బాధ్యత కలిగ వ్యక్తిగా, అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగ వ్యక్తిగా, అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తిగా, నన్ను అభిమానించే నాయకులుగా, ఎస్ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ డెవలప్మెంట్కి డెఫినెట్గా నేను ఛార్జ్ తీసుకుంటా, డెఫినెట్గా నేను డెవలప్మెంట్ చేపించే ప్రయత్నం పూర్తి చేస్తాను. మీకు నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. రెండవది సబ్జెక్టు ఇంకొకటి మన మీకు ఒకటే చెప్తున్నాను, మీరు నా 2 నెలల నుంచి నా ప్రెస్ మీట్ మీరు చూడొచ్చు, నేను ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఫేవరబుల్గా మాట్లాడలేదు, రాజేందర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎస్ రాజేందర్కి వ్యతిరేకంగా దేనికి మాట్లాడినా? ఆయన చేసిన అభివృద్ధికి చేయలేదు అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది, కానీ నేను ఎక్కడ కూడా నష్టపోయే పని నేను చేయలేదు. ఎస్ రాజేందర్ అనే వ్యక్తి మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టిండు, మా కార్యకర్తలని మట్టి చేయించిండు. ఎస్ ఆయన చేసిన ఇబ్బందులకి డెఫినెట్గా ఆయన మీద నేను పోరాటం చేస్తాను. రాజేందర్ రేపు ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్లో ఓడిపోబోతుండు, డిపాజిట్ కూడా ఈటల రాజేందర్కి రేపు ఈటల రాజేందర్ గారికి రాదు. ఇంకోటి కూడా నేను స్పందించు, రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు 2000 మర్రిపల్లి చేపించే ప్రయత్నం చేసిన ఈటల రాజేందర్ గారు 2018లో మర్రిపల్లిగూడ గ్రామంలో కమలాపూర్ మండల గ్రామంలో నన్ను అటాక్ చేయించి రాత్రి 10 గంటలకి నేను ప్రచారం చేయనప్పుడు
సంపించి సంపించే ప్రయత్నం చేసిన ఈటల రాజేందర్ గారు, ఇవాళ తనను సంపించామని ప్రయత్నం చేసిన అవసరం ఎవరికి ఏముంటుంది? ఒకటి. రెండోది, ఈటల రాజేందర్ గారికే హత్య రాజకీయాలు ఈటల రాజేందర్ గారికే ఉన్నాయి. 2014 జనవరి 5 మాజీ ఎంపీటీసీ అయిన టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ అయిన బాలరాజ్ని ఈటల రాజేందర్ గారు మర్డర్ చేయించింది వాస్తవమా కాదా? మాజీ ఎంపీటీసీ బాలరాజ్ 2014 జనవరి 5 నర్సింగాపూర్ గ్రామం దగ్గర ఈటల రాజేందర్ గారు మర్డర్ చేయించిన చరిత్ర ఈటల రాజేందర్ది. 2018 నన్ను మర్డర్ చేయించడానికి ప్రయత్నం చేసింది ఈటల రాజేందర్ది. ఆ చరిత్ర ఈటల రాజేందర్ది తప్పితే వేరొలది కాదు. దీనికి కీలకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా. దీంతో పాటు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, కౌశిక్ రెడ్డి గారు ఎంత సాయం చేసిండో అని ఆయన ఆయనకు చెప్పినాడు. ఓకే, ధన్యవాదాలు. దానికి అట్లీస్ట్ యావ తెలంగాణ కూడా కౌశిక్ రెడ్డి చేయబట్టి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిందని యావ తెలంగాణ కూడా ప్రతి కాంగ్రెస్ వాళ్ళకి సామాన్యునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, రేవంత్ అని ఏమన్నాడు, కౌశిక్ రెడ్డి ఎందుకట్లా మాట్లాడిండో నాకు తెలియదు, నాకు చాలా చనువుండే అని చెప్పి చెప్పిండు. కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డిని కథం చేస్తాడని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నా, అన్నా మీ వెంట నేను ఉన్నా అని మీకు నేను చెప్పిన, మీరు సాయం చేసిరని మీరే చెప్పారు. మీరు 26 మీ పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్ అయిన తెల్లారు నుంచి కోసము మీ దగ్గరికి నేను వచ్చి చెప్పిన, బీజేపీ పార్టీలు ఇన్ఛార్జ్ చేసింది, టీఆర్ఎస్ పార్టీలు ఇన్ఛార్జ్ చేసి ఫుల్ ఫ్లెజ్గా కొట్లాడుతూ ఉన్నారు, దయచేసి మన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇన్ఛార్జ్ అన్నా అని మీకు వేస్తామని మీరు టైం పాస్ చేసిరు పేరు. ఇక మా ప్రాంతంలో ఒక ఆయన ఉంటాడు పెద్ద లీడర్ అని చెప్పుకునేటోడు, ఆయన బూత్లో 40 ఓట్లు పడవు. ఆ లీడర్ చెప్పిన మాటలు పట్టుకొని ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తాడని ఈయన అనుకొని ఆయనకి టికెట్ ఇస్తామని ఆయన ఊర్లోనే ఆయనకి డిపాజిట్ రాని వ్యక్తిని ఈ యావత్ తెలంగాణ అండి. నేను మీకు ఆర్థికయ్య. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆన్ కేర్, థ్యాంక్ యూ.